వెల్కమ్ టు టెక్ చేయుతూ. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హుబ్లీ కేంద్రంగా పనిచేసే సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉన్న కుప్పం రైల్వే స్టేషన్ని, కర్ణాటకలో కోలార్ జిల్లాలో ఉన్న మరికుప్పం రైల్వే స్టేషన్ని కలుపుతూ కొత్త బ్రాడ్గేజ్ రైల్వే లైన్ని నిర్మించబోతున్నారు. ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మీరు కనుక టెక్ చేతు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు టెక్ చేతుని ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కుప్పం రైల్వే స్టేషన్ని, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మరికుప్పం రైల్వే స్టేషన్ని కలుపుతూ నిర్మించే 23.7 కిలోమీటర్ల రైల్వే లైన్ ప్రాజెక్ట్ని 2011-2012 ఆర్థిక సంవత్సరంలో 279 కోట్ల అంచనా వ్యయంతో మంజూరు చేశారు. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి తాజాగా సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ వాళ్ళు బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మించడం కోసము, సిగ్నలింగ్ మరియు టెలికమ్యూనికేషన్ల వ్యవస్థలను ఏర్పాటు చేయడం కోసం, ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ వర్క్స్ని చేయటం కోసము 379 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ను పిలిచారు. ఇది కుప్పం రైల్వే స్టేషన్ చెన్నై బెంగళూరు రైల్వే లైన్లో ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లాలో ఉన్నది. ఈ రైల్వే స్టేషన్ సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ పరిధిలోని బెంగళూరు రైల్వే డివిజన్ కిందకి వస్తుంది. రాష్ట్రాల సరిహద్దులతో రైల్వే జోన్ సరిహద్దులకి సంబంధం లేదు. అందుకనే ఈ కుప్పం రైల్వే స్టేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కింద కాకుండా సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది. ఇది మరికుప్పం రైల్వే స్టేషన్. ఈ స్టేషను బంగార్పేట నుండి ఉన్న బ్రాంచ్ రైల్వే లైన్లో లాస్ట్ రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్ కూడా బెంగళూరు రైల్వే డివిజన్ కిందకి వస్తుంది. కర్ణాటకలో కోలార్ జిల్లాలో ఉంటుంది ఈ రైల్వే స్టేషన్. సో ఈ రెండు రైల్వే స్టేషన్లను కలుపుతూనే రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఈ రైల్వే లైన్ని 2011-2012 ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేశారు 279 కోట్ల అంచనా వ్యయంతో. ఈ రైల్వే లైన్ని ఎందుకు నిర్మించాలనుకున్నారో నాకు ఎక్కడా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ ఈ రైల్వే లైన్ వెళ్లే మార్గంలో ద్రవిడియన్ యూనివర్సిటీ ఉంది. అంటే ఇది ద్రవిడియన్ లాంగ్వేజెస్ని అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసిన యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ కోసమే ఈ రైల్వే లైన్ని వేస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీకు గనక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ రైల్వే లైన్ మరికుప్పం రైల్వే స్టేషన్ నుండి కుప్పిగానిపల్లె ద్రవిడియన్ యూనివర్సిటీ మీదుగా వెళ్ళి కుప్పం రైల్వే స్టేషన్ దగ్గర ఈ చెన్నై బెంగళూరు రైల్వే లైన్లో కలుస్తుంది. ఈ రైల్వే లైన్కి సంబంధించి పోయిన సంవత్సరం ఒక టెండర్ని పిలిచారు. ఆ టెండర్ ఏమో మరికుప్పం నుండి 5 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ నిర్మించడం కోసము 131 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్ అది. తాజాగా పిలిచిన టెండర్ వచ్చేసి ఆ 5 కిలోమీటర్ల తర్వాత నుండి కుప్పం వరకు రైల్వే లైన్ నిర్మించడానికి 379 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలిచారు. ఈ రైల్వే లైన్లో 16 కిలోమీటర్లేమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది, 7.7 కిలోమీటర్లేమో కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, మొత్తము 23.7 కిలోమీటర్లు. ఈ రైల్వే లైన్కి సంబంధించి పిలిచిన టెండర్ని చూద్దాము. చూడండి, ఇదే టెండర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ బ్రాడ్గేజ్ లైన్ ఇంక్లూడింగ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రిఫికేషన్ అండ్ ఎలక్ట్రికల్ జనరల్ సర్వీస్ వర్క్స్ బిట్వీన్ మిడ్ సెక్షన్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ ఇయరే 5 కిలోమీటర్స్కి సంబంధించి టెండర్లు పిలిచారని. సో అందుకనే ఈ టెండర్లో మిడ్ సెక్షన్ 5.72 అని మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ నుండి వర్తిస్తుంది 5.72 కిలోమీటర్స్ ఫ్రమ్ మరికుప్పం రైల్వే స్టేషన్ నుండి కుప్పం వరకు. సో కుప్పం మరికుప్పం నుండి 23.7 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ రెండుని కలుపుతూ రైల్వే లైన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మరికుప్పం కుప్పం న్యూ లైన్ ప్రాజెక్ట్. సో 379 కోట్ల అంచనా వ్యయంతో పిలిచిన టెండర్ ఇది. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 9. సో ఇదే టెండరు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ మార్గం గుండా కొన్ని రైళ్లని నడపడానికి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతము మరికుప్పం నుండి ఇటు బంగార్పేటకి, కృష్ణరాజపురంకి, బెంగళూరుకి, బయ్యప్పనహల్లికి కొన్ని మెమో రైళ్లు నడుస్తున్నాయి. ఇంకా కుప్పంకేమో చెన్నై బెంగళూరు మీదుగా వెళ్లే రైళ్లలో పలు రైళ్లు కుప్పం రైల్వే స్టేషన్లో ఆగుతాయి. మీకు ఎవరికైనా ఈ రైల్వే లైన్ని ఎందుకు నిర్మిస్తున్నారో తెలిసి ఉంటే కింద కామెంట్ ద్వారా తెలియజేయండి.